రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని బురుగుపల్లి గ్రామంలో కొలుపుల జనార్దన్ అనే రైతు యొక్క గేదె కరెంట్ షాక్తో మృతి చెందింది. జనార్దన్ ఉదయం యథావిధిగా పాలు పితికేవారు కదా, కట్టివేసేందుకు తీసుకువెళ్తుండగా పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి ఎద్దు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. దాదాపు 60,000 విలువ కలిగే ఎద్దు మృతి చెందడంతో తమను ఆదుకోవాలని సెస్ వారిని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. బాధితుడిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని సర్పంచ్ అధికం లచ్చయ్య ప్రభుత్వాన్ని కోరారు. కాగా విషయం తెలుసుకున్న సెస్ డైరెక్టర్ ఏనుగుల లక్ష్మి కనకయ్య అక్కడికి చేరుకుని సెస్ పరంగా న్యాయం చేస్తామని చెప్పారు. పాలు పిండంగా కంపెనీ 80,000 ఉన్నది బర్రె, దాని ఆదాయం 80,000 రూపాయలు అయినాయి కొనుకొచ్చిన. కరెంటు వలన మా బర్రె చనిపోయింది, కరెంటు వచ్చితో ఆదుకోవాలి. గంటల సుమారు ప్రాంతాన కొలుపుల జనార్దన్ అనే రైతు బర్రె పాలు పిండు పాలు పిండంగా పాలు వేరే జాగా బర్రెని కట్టేసిన ఒక పిండంగా పక్క పంటి తీసుకొని పోగా కరెంట్ షాక్ వచ్చి చేస్తున్నాను చూసి చేస్తున్న నిర్లక్ష్యం వలన చనిపోయిందని రైతు అంటున్నాడు. కావున సెస్ వాళ్ళు ఊరికి వెళ్ళి పేద రైతు కొల్ప జనత అనే రైతు మీద దయ ఉంచి నష్టపరిహారం ఇవ్వడానికి మండలంలో ఊరుకెళ్ళి గ్రామంలో రైతు పాలు పిండుకొని బర్రెను ఇంటి దగ్గరికి వెళ్ళి పట్టకపోన రాత్రి వర్షాలు పడి గాలి వచ్చి వైరు కడసారానికి వైరాన్ని కింద ఎత్తచ్చి బర్రెదారి చనిపోవడం జరిగింది. అది పాలిచ్చే బర్రె కానీ కరెంటుకు తెల్లారగాముల మరి పాలిచ్చి కొట్టకపోయిన చనిపోవడం ఒక ఆనమెత్తుగా దాల్చుకున్నటువంటి పశువు బర్రె పడి వీడియోలో కూడా చనిపోవడం జరుగుతుంది. ఇది ఎక్కడన్నా వైరు తెగిపోతే కూడా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మరి విపరీతంగా వానలు కొడుతున్నాయి, గొర్రెలు పొంగి పుడుతున్నటువంటి సంఘటన అందరూ తెలిసిన విషయమే. వైరు తెగిపోయి కింద పడి ఉంటుంది, సర్వీస్ వైరు కూడా బాయిల కడిపోయే సర్వీస్ వైరు కూడా కింద పడిపోయి అవకాశాలు ఉంటాయి. ఎక్కడో అన్నా ఒకడ కెనాలింబడి అతివేగంగా మోటార్లు ఉన్నాయి, అదేవిధంగా రైతులు కూడా పంపుల కాడికి పోయిన అక్కడ మోటార్ కాడ కరెంటు వైరు తేలి ఉంటుంది, ఎలుకలు కొరికి కానీ మరి ఎండాకాలంలో డామేజ్ అయి ఉంటుంది. ఎవరి వైరు అయినా జాగ్రత్త చూసుకొని ఇటువంటి సంఘటన పశువే కాకుండా మనుషులకు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి.